వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఇవాళ వీడియోలో మనం టైప్స్ ఆఫ్ అసైన్మెంట్స్ ఇన్ వెరీలాగ్ అనే కాన్సెప్ట్ని చూద్దాం. సరేనా, మనకు వెరీలాగ్లో మొత్తం త్రీ టైప్స్ ఆఫ్ అసైన్మెంట్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చి ప్రొసీజరల్ అసైన్మెంట్, సెకండ్ వన్ వచ్చి కంటిన్యూస్ అసైన్మెంట్స్, థర్డ్ వన్ వచ్చి ప్రొసీజరల్ కంటిన్యూస్ అసైన్మెంట్స్. మనం ఎక్కువగా వెరీలాగ్లో యూజ్ చేసేది ఫస్ట్ టూవే అనమాట, ప్రొసీజరల్ కంటిన్యూస్. ప్రొసీజరల్ కంటిన్యూస్ అసలు యూజ్ చేయము. అది ప్రొసీజరల్ కంటిన్యూస్ అసైన్మెంట్స్లో అసైన్ డిఅసైన్ అన్న కీవర్డ్స్ యూస్ చేస్తాం. ప్రొసీజరల్ అయితే బిహేవియరల్ మోడలింగ్లో యూస్ చేస్తాం, కంటిన్యూస్ అయితే డేటా ఫ్లో మోడలింగ్లో యూస్ చేస్తాం. సో ఎక్కువగా వాటి గురించి తెలుసుకునే ముందర ఫస్ట్ ఆఫ్ ఆల్ అసైన్మెంట్ అంటే ఏంటి అనేది ఇన్డెప్త్గా తెలుసుకుందాం. అసైన్మెంట్ అంటే ఏమీ లేదు, మనం వాల్యూస్ని వేరియబుల్స్కి అసైన్ చేసేటప్పుడు అసైన్మెంట్ అనే కాన్సెప్ట్స్ని యూజ్ చేస్తామన్నమాట. అసైన్మెంట్స్ ఎలా అసైన్ చేస్తామంటే రెండు సింబల్స్తో తీసుకోవచ్చు, ఒకటి నాన్ బ్లాకింగ్, రెండోది వచ్చేసి బ్లాకింగ్ అన్నమాట. ఈ టూ డిఫరెన్స్ నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చెప్తాను. ఈ టూ సింబల్స్ ద్వారా మనం వాల్యూస్ని వేరియబుల్స్కి అసైన్ చేస్తామన్నమాట, లేదా ఎక్స్ప్రెషన్స్ని అవుట్పుట్కి అసైన్ చేస్తాం. ఇప్పుడు ప్రొసీజరల్ అసైన్మెంట్స్ గురించి తెలుసుకుందాం. ప్రొసీజరల్ అసైన్మెంట్స్ మెయిన్గా రెండు ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చి ఇనీషియల్, సెకండ్ వన్ వచ్చి ఆల్వేస్. ఇంకా టాస్క్ అండ్ ఫంక్షన్ను కూడా ప్రొసీజరల్ అసైన్మెంట్స్ అనే మనం పిలుస్తామన్నమాట. ఈ మూడు కూడా ఏం చేస్తాయంటే బ్లాక్స్ వాల్యూస్ని వేరియబుల్స్కి అసైన్ చేస్తామన్నమాట. అది పక్కన రాస్తాం చూడండి. యూజ్ వచ్చేసి ప్లేస్ ఏ వాల్యూస్ టు ద వేరియబుల్స్. ఇందులో ఈ ఎగ్జాంపుల్లో వేరియబుల్ వచ్చి ఎట్స్, వాల్యూ వచ్చేసి టూ. టూ ఎట్స్కి అసైన్ చేస్తాం. ఇంకా ప్రొసీజరల్ అసైన్మెంట్స్ గురించి పాయింట్ బై స్టెప్ బై స్టెప్ ఆర్ పాయింట్ బై పాయింట్ తెలుసుకుందాం. ప్రొసీజరల్ అసైన్మెంట్స్లో ఫస్ట్ రిస్ట్రిక్షన్ వచ్చేసేసి మనం వాల్యూస్ని వేరియబుల్స్కి అసైన్ చేసేటప్పుడు కాకుండా లేదా ఎక్స్ప్రెషన్ని అవుట్పుట్కి అసైన్ చేసేటప్పుడు మన లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మస్ట్ బీ ఆ డేటా టైప్ ఏ విధంగా ఉండదు అంటే రెగ్ డేటా టైప్ అనే ఉండాలన్నమాట. ఒకవేళ రెగ్ కాకోకుండా నెట్ డేటా టైప్ ఇస్తే కంపైలేషన్ ఎర్రర్స్ వస్తుంది. ప్రొసీజరల్ అసైన్మెంట్స్ యూజ్ చేసుకొని మనం బోత్ కాంబినేషన్ అండ్ సీక్వెన్షియల్ లాజిక్ని బిల్డ్ చేయొచ్చు. ఈ ప్రొసీజరల్ అసైన్మెంట్స్ అన్ని స్టేట్మెంట్స్కి కూడా సీక్వెన్షియల్ ఆర్డర్లో ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఫర్ ఏ మల్టిపుల్ ప్రొసీజరల్ బార్స్ ఎగ్జిక్యూట్స్ ఇన్ ప్యారలల్. అంటే ఇప్పుడు ఇనీషియల్ అనేది మల్టిపుల్ టైమ్స్ రాసాం అనుకోండి, ఆ అన్ని ఇనీషియల్ బ్లాక్స్ కూడా ప్యారలల్ ఎగ్జిక్యూషన్ అవుతాయి అన్నమాట, సీక్వెన్షియల్ కాదు. కానీ వితిన్ ఇనీషియల్ కానీ వితిన్ ఆల్వేస్ కానీ సీక్వెన్షియల్ ఆర్డర్లో ఎగ్జిక్యూట్ అవుతాయి ఒకటి తర్వాత ఇంకొకటి. ఫోర్ పాయింట్స్ కూడా చాలా ఇంపార్టెంట్, మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి కంటిన్యూస్ అసైన్మెంట్స్ గురించి తెలుసుకుందాం. కంటిన్యూస్ అసైన్మెంట్స్ ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఎల్హెచ్ఎస్ సైడ్ మస్ట్ బి ఏ నెట్ డేటా టైప్స్. అంటే ఎల్హెచ్ అసైన్ వాల్యూస్ని వేరియబుల్స్కి అసైన్ చేసేటప్పుడు మస్ట్ ఆ వేరియబుల్ ఏవే ఉండాలా నెట్ డేటా టైపే ఉండాలా. కంటిన్యూస్ అసైన్మెంట్స్ యూజ్ చేసుకొని ఓన్లీ కాంబినేషనల్ లాజిక్స్ మాత్రమే బిల్డ్ చేసుకుంటాం. ఫ్లిప్ ఫ్లాప్స్ ఏవి కూడా కంటిన్యూస్ అసైన్మెంట్స్తో జనరేట్ కావు. దట్ ఈస్ వై ఇట్ ఈస్ నాట్ రికమెండెడ్ ఫర్ కాంబినేషనల్ లాజిక్ డెవలప్మెంట్. అండ్ కంటిన్యూస్ అసైన్మెంట్స్ అన్నీ కూడా ఆర్డర్ ఇంపార్టెంట్ కాదు, అన్నీ కూడా ప్యారలల్ ఎగ్జిక్యూషన్ వస్తాయి. అన్ అసైన్మెంట్ అకర్స్ వెన్ ఎవర్ ద వాల్యూ ఆన్ ద రైట్ హ్యాండ్ సైడ్ చే. అంటే మనం ఎల్హెచ్ఎస్ సైడ్ ఎప్పుడు అప్డేట్ అవుతుందంటే ఆర్హెచ్ఎస్ సైడ్ ఎప్పుడైతే వాల్యూస్ అనేవి చేంజ్ అవుతూ వస్తాయో మనం ఆర్హెచ్ఎస్ ఉన్న వాల్యూస్ అనేవి వేరియబుల్స్కి అప్పుడు అసైన్ అవుతాయన్నమాట. Thanks for watching friends. Please subscribe our channel for more updates.